రావిక మతం మండలం చీమలపాడు పంచాయతీ కొండ గ్రామాలైన జీలుగులు లోబ గ్రామంలో గిరిజన కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. మంచినీళ్లు బూట నీరును ఎదురు బొంగు సాయంతో దోణి ఏర్పాటు చేసుకుని నీరు తాగుతున్నారు. ఈ నీరు తాగడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. గతంలో 15 సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో 30 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉండేవారు. వేసవి కాలం వచ్చిందంటే అనేక ఇబ్బందులకు గురయ్యారు. నీరు దొరకకపోవడంతో 15 కుటుంబాల వారు ఊరు విడిచి వలసపోయారు. కొండ గ్రామాలు అవ్వటం వల్ల అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో వారం రోజులుగా మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే గ్రామస్తులందరూ చందాలు వేసుకుని నిర్మించాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది అని గ్రామస్తులు పాంగి చిలకమ్మ, పి గౌరమ్మ, పి కుమారి తన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మేము నీళ్ళు లేకుంటే ఎంతో బాధపడుకొని ఉంటున్నాము. ఘాట్లో నీళ్ళు మోత ఎంతో బాధతో మోస్తున్నాము. మాకు ఎవరు కూడా పట్టింపు అవ్వట్లేదు, ఎవరు మాకు కూడా సాయం అవ్వట్లేదు, సాయం అవ్వట్లేదు మాకు ఎవరు. మేము ఎంతో బాధతో నడుచుకొని ఉంటున్నాము. అంత ఘాటికి 2 కిలోమీటర్లు మేము బిందెలు పట్టుకొని నీళ్ళకి వస్తున్నాము. మాకు ఎవరు అధికారులు కూడా మాకు మాటకి పట్టింపవట్లేదు, మాకు ఎవరు కూడా సాయం చేయట్లేదు. మేము ఎంతో బాధతో ఉంటున్నాము. అంతా ఘాటికి మాకు రోడ్ లేదు, ఏమి లేదు. మాకు ఏ అధికారులు కూడా మాకు పట్టింపు చేయట్లేదు. మేము ఎంతో శ్రమాలు బాధలు ఓర్చుకొని ఉంటున్నాము. మాకు డాక్టర్కి వెళ్ళాలంటే, హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా మాకు చాలా ఇబ్బందిలో ఉంది. మాకు రోడ్డు రాలని ఎంతో బాధతుంటున్నాం. కానీ మాకు ఎవరు కూడా మేము చెప్పిన మాట అయితే పట్టింపు చేయట్లేదు. కానీ మాకు ఏ అధికారులు కూడా మాకు సాయం చేయట్లేదు, ఎవరు కూడా మాకు మేము చెప్పిన మాట అయితే ఎవరు కూడా వినట్లేదు.